హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను అవత్మష వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 8 o'clock ఇన్ ద మార్నింగ్ అవుతుంది, దట్ 14th February. అండ్ ఈరోజు ఏదైనా సర్ప్రైజ్ ఇద్దాము, కొంచెం స్పెషల్గా ఏదైనా ప్రిపేర్ చేద్దాం అనేసి ఈ వ్లాగ్ అయితే రెడీ చేస్తున్నాను. సో చూసేయండి. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఫ్రూట్ సలాడ్. ఆబ్వియస్గా బ్రేక్ఫాస్ట్ మాది ఎప్పుడు ఫ్రూట్స్ అయితే ఉంటుంది, ఫ్రూట్ సలాడ్ అయితే మస్ట్. సో ఈ ఫ్రూట్ సలాడ్ వచ్చేసి నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది అంటే, రెడ్ కలర్ ఎలిమెంట్స్ అనేది హ్యూజ్గా యాడ్ చేయాలనేసి ఫిక్స్ అయిపోయాను. అంటే ఫ్రూట్స్ కట్ చేస్తాం కానీ దాని ప్లేటింగ్ అరేంజ్మెంట్ వచ్చేసి ప్రజెంటివ్ ఎలా ఉంటుంది అని అంటే, కొంచెం ఇప్పుడు గ్రీన్ యాపిల్స్ పెట్టాను, అవి పైనకి వచ్చేలాగా. నెక్స్ట్ జామకాయలు పెట్టాను, ఉల్టా పెట్టాను, అవి కొంచెం కలర్స్ అనేది ఎలివేట్ అవ్వడానికి అలా కొంచెం అలా ప్లేటింగ్ చేశాను అన్నమాట. చాలా బాగా వచ్చింది. అండ్ నేను ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా విజిట్ అవుతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఇది ఒక్క లైక్ వచ్చేసి నాకు ఎంతో సపోర్టింగ్గా అనిపిస్తుంది. అండ్ చాలామంది వరకు ఈ వీడియో రీచ్ అవ్వడానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ చూసారు కదా స్ట్రాబెర్రీస్ ఎంత బాగా అరేంజ్ చేస్తున్నానో. అండ్ ఇవి ఇట్లా అరేంజ్ చేసేసే వరకు లుక్ అయితే మామూలుగా రాలేదు, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సేమ్ నేను ఎంత హ్యాపీ ఫీల్ అయినో ఆయన కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకున్నాను. బట్ సేమ్ యూజువల్గా ఆయన కూడా అలాగే హ్యాపీ ఫీల్ అయ్యారు, కానీ వర్క్ లోడ్లో పడి ఆ రోజు వాలంటైన్స్ డే అనేసి కంప్లీట్గా మర్చిపోయారు. నేను ఈ ప్లేట్ ఇచ్చాక చూసి ఏంటి ఇది, ఈరోజు ఇంత రెడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏంటి ఈరోజు ఏ అట్లా అనేసి అని అన్నారు. బట్ ఫైనలీ హీ గాట్ టు నో దట్ టుడే ఈజ్ వాలంటైన్స్ డే అని. ఐఎమ్ లైక్ వాట్ ఈస్ దిస్ అనేసి ఓకే, దెన్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అండ్ 11 o'clock 11:30 అరౌండ్ ఈ స్మూతీ అయితే ప్రిపేర్ చేశాను, స్ట్రాబెర్రీ బనానా మిల్క్ షేక్. యాక్చువల్లీ రెసిపీ కూడా చాలా బాగుంది, చాలా థిక్ వచ్చింది. కోల్డ్ మిల్క్ స్ట్రాబెర్రీ బనానా, టేస్ట్ మాత్రం సూపర్ ఉండింది అన్నమాట. నెక్స్ట్ ఇంకా కొద్దిసేపు రిలాక్స్ అయిపోయాను, ఫ్రెష్ అప్ అయిపోవడం అంతా అయిపోయింది, ఇల్లు క్లీనింగ్ కూడా అయిపోయింది అన్నమాట. ప్యారలల్గా ఇక లంచ్ అనేది స్టార్ట్ చేసేసాను. లంచ్ మెన్యూ వచ్చేసి పాలకూర పప్పు, రైస్, ఇంకా కద్దు కర్రీ అన్నమాట. సో పాలకూర పప్పు అని అంటే రెసిపీ కందిపప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఇంకా పాలకూర, ఇవన్నీ వేసేసి పసుపు ఉప్పు వేసేసి సీల్ చేసేయడమే. చాలా యమ్మీగా ఉంటుంది. యాక్చువల్లీ ఏ రెసిపీ అయినా ఓవర్గా కాకుండా సింపుల్గా చేస్తే ఆ టేస్ట్ అనేది ఎంత బాగుంటుందంటే, మనం సింపుల్నెస్లో ఉండే టేస్ట్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ నేను ప్యారలల్గా వచ్చేసి వెజల్స్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా టైం ఉన్నప్పుడే, కిచెన్లో ఉన్నప్పుడే కిచెన్ పనులు చేసుకుంటా, డైనింగ్ టేబుల్లో ఉన్నప్పుడు డైనింగ్ టేబుల్ వర్క్ క్లియర్ చేసుకుంటా, హాల్లో ఉన్నప్పుడు హాల్ వర్క్స్, అలా ఎక్కడిది అక్కడ ఇలా క్లియర్ చేసుకుంటా ఉంటే ఇల్లు అంతా ఆర్గనైజ్గా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఈ దాల్ అయిపోతున్న వెంటనే నెక్స్ట్ వచ్చేసి రైస్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఒక 3 విజిల్స్ వచ్చేసింది. ఇక దీన్ని పక్కన పెట్టేసి సిమ్ మీద పెట్టేస్తాను, మంచి స్మూత్గా ఉడికిపోతుంది. దెన్ పక్కన ప్యారల్గా రైస్ పెట్టేస్తా. తర్వాత ఈ రైస్ అవుతున్నలోపు, అది సిమ్లో అవుతున్నలోపు నేను ఏదైతే వెజిటేబుల్ కర్రీ అనుకున్నానో కద్దు, అది కట్ చేసుకొని చాప్ చేసుకొని అవి రెడీ చేసేసుకుంటాను. సో ఇట్లా ప్యారల్గా సైమల్టేనియస్గా వర్క్ అనేది అవుతూనే ఉంటుంది. సో నాకు కుకింగ్ అయ్యేంతలోపు నేను కెటిల్లో కూడా హాట్ వాటర్ 2 ట్రిప్స్ అవుతుంది నాకు కంపల్సరీ. సో ఇప్పుడు దాల్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్ స్టార్ట్ చేసేస్తున్నాను, ఆయిల్, జీలకర్ర యాడ్ చేసేసా. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ ముందే చాప్ చేసుకొని పెట్టుకున్నా కాబట్టి స్ట్రెస్ ఏం లేదు, కొంచెం రిలాక్స్గానే చేస్తున్నాను అన్నమాట. సో ఇక్కడ
ఆనియన్స్ వేసేసాను. ఇంకా ప్యారలల్గా ఇంకా వర్క్స్ ఏమున్నాయి ఏంటి అనేది చూసుకుంటూ కొంచెం బ్రౌన్ అయిపోయింది ఆనియన్. నెక్స్ట్ ఈ కద్దు అనేది యాడ్ చేసేసా. టొమాటో ఏవైతే వేసేది ఉందో అన్ని, జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, ధనియా పొడి మొత్తం దీంట్లో ఒకటేసారి యాడ్ చేసేసి హాట్ వాటర్ వేసేస్తాను. బాగా మిక్స్ ఇచ్చేసిన తర్వాత ఇవన్నీ హాట్ వాటర్ యాడ్ చేస్తాను. యాడ్ చేసేసి లిడ్ వేసేస్తాను. వేసేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నాకు ఇంకా మిగిలిన వర్క్ ఏంటి, లాండ్రీ. వెళ్ళి వాషింగ్ మిషన్లో బట్టలు యాడ్ చేసేసుకొని ఇలా వర్క్స్ క్లియర్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట. సో అలా వర్క్ అయ్యేలోపు ఇది కూడా ప్రాపర్గా కుక్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి లంచ్ మెన్యూ అన్నమాట, ప్రాపర్గా సెట్ అయిపోయింది. అండ్ దాల్కి కూడా సైడ్కి రుబ్బుకోవడం కానీ, పోపు పెట్టుకోవడము, మరిగించుకోవడం సైడ్కి ప్యారలల్గా అయిపోయింది. మనకి ఎక్కడ రెస్ట్, లంచ్ బ్రేక్ఫాస్ట్ అవుతుందా లేదో, లంచ్ వచ్చేస్తుంది, తర్వాత టీ టైం వచ్చేస్తుంది, తర్వాత డిన్నర్ వస్తుంది, మనకు మ్యాక్సిమం రెస్ట్ ఉండదు. రెస్ట్ తీసుకోకుండానే ప్యారలల్గా ఇలా ఆలోచించుకుంటా చేసుకుంటూ ఉంటేనే మనకి డే అనేది ప్రాపర్గా వెళ్తుంది. లేదు అని అంటే హడావిడి 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 అవుతుంది అన్నమాట. ఎప్పుడైనా మనం ప్రీప్లాన్డ్గా ఉంటేనే బెస్ట్. సో ఇలా లంచ్ ప్రిపరేషన్ అయితే లాస్ట్కి ఇప్పుడు గరం మసాలా వేసేసి కొత్తిమీర యాడ్ చేసేసి ఎండ్ అప్ చేస్తున్నాను. కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది. సో ఫైనల్గా లంచ్ అయితే డన్. ఒక సలాడ్ కట్ చేసేసుకుంటే లంచ్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు వచ్చేసి టైం అరౌండ్ 5 o'clock అవుతుంది ఈవినింగ్. సో కొద్దిగా టీ టైం కాబట్టి టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా ఇద్దరి కోసం. సో స్పెషల్ క్రాకరీ అయితే అరేంజ్ చేసి దాంట్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఇది స్పెషల్ డే, కొంచెం స్పెషల్గా ఫీల్ అవ్వాలి కాబట్టి. సో టీ పౌడర్ కూడా వచ్చేసి నిలోఫర్ టీ పౌడర్, ఎప్పుడైనా నిలోఫర్ కెఫేకి వెళ్తే అక్కడ టీ పౌడర్ పర్చేస్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా యమ్మీగా ఉంటుంది, కలర్ కానీ టేస్ట్ కానీ యమ్మీ అని చెప్పొచ్చు. నేనైతే అదే ప్రిఫర్ చేస్తాను మ్యాక్సిమమ్. ఈ రెడ్ లేబుల్, తాజ్మహల్ అన్ని వేస్ట్ దాని ముందు. ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి. అండ్ ఫాలోడ్ బై డిన్నర్ ప్రిపరేషన్. డిన్నర్ వచ్చేసి మెన్యూ వచ్చేసి వెజిటేబుల్ సలాడ్ అండ్ చికెన్. సో ఇప్పుడు నేను బేబీ కార్న్, బీట్రూట్, క్యారెట్, స్ప్రింగ్ అనియన్, బ్రొకోలీ, బీన్స్, క్యాబేజ్ ఇవన్నీ ఇప్పుడు నేను సలాడ్లో యాడ్ చేయబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మనం వాష్ చేసుకునేవన్నీ వాష్ చేసేసుకొని దీంట్లో స్టీమర్ వెజల్ ఉంటుంది కదా, దాంట్లో వేసుకున్నాను. ఒక పెద్ద స్టీల్ వెజల్ పెట్టుకొని దాంట్లో ఆల్రెడీ వాటర్ హీటింగ్కి పెట్టానమాట. ఆ హోల్స్ హోల్స్ ఉన్న వెజల్లో వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకొని దాంట్లో ప్యారలల్గా వేసేసుకుంటున్నాను. ఈ బ్రోకలి ఏంటంటే మనం కొద్దిగా హాట్ వాటర్లో వాష్ చేయాలి, సేమ్ కాలీఫ్లవర్ లాగానే. సో కాబట్టి ఇది సపరేట్గా పెట్టుకుంటున్నాను. ఫస్ట్ ఇవన్నీ బాయిల్ అయిన తర్వాత దీన్ని లాస్ట్కి వాటి మీద వేస్తాను, స్టీమ్ అయిన తర్వాత. సారీ, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఆల్రెడీ ఒక 50% బాయిల్ అయిపోతాయి. అందుకు లాస్ట్కి స్ప్రింగ్ ఆనియన్, బ్రొకోలీ లాస్ట్కి స్టీమర్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిసేపు వేసి పెడదామనేసి పక్కన పెట్టాను. సో చికెన్ కోసం ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. చికెన్ స్టార్ట్ చేసేయాలి ఇంకా ప్యారలల్గా సైడ్కి. సో ఇది కొంచెం స్టీమ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. సారీ మర్చిపోయాను, దాంట్లో నేను ఇంకా చిక్కుడుకాయ గింజలు కూడా వేసాను, చాలా యమ్మీగా ఉంటుంది. ఇట్స్ నాట్ రాజ్మా, ఇట్ ఈస్ చిక్కుడుకాయ గింజలు అనమాట. హస్బెండ్ అండ్ రాజ్మా అనుకున్నారు, బట్ నో, చిక్కుడుకాయ గింజలు మార్కెట్లో అవైలబుల్ ఉంటే కొనుక్కొచ్చాను అనమాట. సో ప్యాన్లో ఇట్లా గరం మసాలా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసుకొని నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా ఇందాక, అది యాడ్ చేసేసాను అనమాట. ఆల్మోస్ట్ టైం నేను ఇది కుక్ చేసేటప్పుడు 7 అవుతుంది ఆల్రెడీ, అందుకే కొంచెం స్పీడప్ చేస్తున్నాను వర్క్. 8 కల్లా రెడీగా ఉండాలి. ఆనియన్, టొమాటో, చిల్లీ, ఇప్పుడు చిల్లీ టొమాటో కట్ చేశాను కదా, ఇప్పుడు చిల్లీస్ యాడ్ చేసేస్తున్నా.
కరివేపాకు కూడా వేసాను. సో చూసారు కదా ప్యారలల్గా అక్కడ అవుతుంది. సో స్టీమర్ మీద ఇప్పుడు అది క్యాబేజ్ అవన్నీ కొంచెం సాఫ్ట్ అయినాయి అనిపించిన తర్వాత బ్రొకోలీ యాడ్ చేసా. బ్రొకోలీ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ దాని మీద నుంచి స్ప్రింగ్ ఆనియన్ వేసాను. వేసేసి ఇంకొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ ఉంచుదాం సిమ్ మీద. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చికెన్, జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే ఇప్పుడు ఏమంటారు హాట్ వాటర్ వేసేసాను, టొమాటో వేసేస్తాను. నెక్స్ట్ చింత ఏమంటారు సారీ పచ్చిమిరపకాయలు వేసాను కదా, సో అందుకు కొద్దిగా కారం వేసుకుంటున్నాను. నెక్స్ట్ పసుపు, ఉప్పు, ధనియా పొడి వేసేసుకొని ఇక లిడ్ క్లోజ్ చేసేద్దాం. ఇది బాయిల్ అయిపోతుంది. సో ఇప్పుడు కొత్తిమీర కూడా మంచిగా కడిగేసుకొని మంచిగా చాప్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది మనకి ఇప్పుడు చికెన్ కర్రీలో సలాడ్లో యూజ్ అవుతుంది కాబట్టి. అండ్ కీర కూడా కట్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా స్టీమ్ అయితే అయిపోయింది, చాలా సాఫ్ట్గా స్టీమ్ అవుతుంది. మనం దీని ఏం వాటర్లో ఉడకపెట్టాల్సిన పని లేదు. ఇలా స్టీమ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం దాంట్లో ఉన్న న్యూట్రియంట్ వాల్యూస్ రిటైన్ అవుతాయి అని అంటారు. సో కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసి దాంట్లో కొంచెం జీలకర్ర చట్పట్లు ఆడనిచ్చి నెక్స్ట్ ఇది దాంట్లోనే ఆయిల్లోనే పసుపు, కారం, ఉప్పు వేసేసుకొని కొంచెం టాస్ చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుంది సలాడ్. ఇలా పచ్చి పచ్చిగా తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా ప్రిఫర్ చేస్తే సలాడ్ హ్యాపీగా తినేస్తారనమాట. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసేసి కొంచెం లిడ్ పెట్టి ఒక 2 మినిట్స్ ఏంటంటే సాల్ట్, కారం అవన్నీ పీసెస్లోకి కొంచెం మగ్గే వరకు ఉంచి ఫ్లేమ్ ఆపేసి లిడ్ క్లోజ్ చేసే పెట్టాలి. అండ్ ఇక్కడ ప్యారలల్గా చూసారు కదా చికెన్ కూడా మంచి బాయిల్ అవుతుంది. లాస్ట్కి గరం మసాలా యాడ్ చేసేసిన, నెక్స్ట్ కొత్తిమీర కూడా యాడ్ చేసేసి కొంచెం బాయిల్ రాణిస్తున్నా. అంతేనండి మన డిన్నర్ ప్రిపరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. సో చూసారు కదా ఎంత యమ్మీగా అనిపిస్తుందో సలాడ్. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇందులో మనం ఆల్మోస్ట్ అన్ని కలర్ వెజిటబుల్స్ యూజ్ చేసాం, బేబీ కార్న్, బీట్రూట్, క్యారెట్ అలా చాలా యూజ్ చేసాం కాబట్టి చాలా హెల్దీగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ అండ్ కీరా, దీనంత న్యూట్రియంట్ డిన్నర్ ఇంకొకటి ఉండదని చెప్తాను. చాలా లైట్గా ఉంటుంది, హెల్దీ కూడా. ఇది చూస్తేనే అర్థమవుతుంది ఎంత పవర్ ప్యాక్ డిన్నర్ అనేది. సో ఈ నా డే మొత్తంలో ఇలా హెల్దీ ఫుడ్ ఉండేటట్టు ప్లాన్ చేస్తాను మా ఇద్దరికి. అండ్ ఇంతటితోటి ఈ వీడియో ఎండప్ చేస్తున్నాను. కంప్లీట్గా నా డే మొత్తం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మధ్యలో జ్యూస్ కానీ టీ కానీ అంతా ఇంక్లూడ్ చేశాను. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా విజిట్ అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. మీ యొక్క లైక్ వల్ల నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంతో స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. బాయ్.